తీసుకునే ముందు ఒక నిమిషం ఎందుకంటే అసలు జర్నలిజం అంటే ఏందో నాకు తెలియదు నేను విలేకరణ కూడా అది ప్రెస్ నోట్ రాయటం మాత్రం తెలుసు కాదు ఎందుకంటే ఉద్యమాలు పనిచేస్తూ వచ్చాను కాబట్టి నా మీటింగ్ ప్రెస్ నోట్లు నేనే రాసుకుని పంపిస్తా వచ్చు అది మాత్రం తెలుసు అయితే మాస్ గారు నువ్వు నీ దగ్గర బాగా వాయిస్ ఉంది మాట్లాడుతూ నువ్వు రిపోర్టర్గా ఉండు టీవీకి అని చెప్పేసి నాకు కార్డు ఇవ్వండి మాస్టర్ కీటీ ఆ కార్డు మెల్లో తగిలించుకొని మన శివరామ కృష్ణాన్ని తీసుకొని మైకు లోగో తీసుకొని సేకూరు స్కూల్లో ఎంటీఎంలో లోపాలు ఉన్నాయి మిడ్ డే మీల్స్ లోపాలు అని తెలిపితే ఆడకు పోయాం తేడా పోయినా చూస్తే మైక్ కూడా పని చేయట్లేదు రిపేర్ అయితే ముందు చూద్దాం అని చెప్పేసి దాన్ని అంతే సెల్ ఫోన్కి పుచ్చుకున్న కెమెరా కూడా లేదు పోయి దాన్ని చూస్తే అక్కడేం లోపాలు పోయి చూసాం ఏం ఏం అప్పుడు మాస్టర్ గారు సెలవులు ఉన్నారు అక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చాం మొన్న అనంత కుమార్ గారు అని కాస్ట్ బై చౌదరి ఎండిఎం చూద్దాం వచ్చాను మేడం ఇంకేం జస్ట్ మీరు కానీ డిస్ప్యూట్ చేయండి ఎండిఎం పెట్టినారు ట్యాగ్ కనపడుతుంది బ్లో కనపడుతుంది ఇంకా ప్రశ్నించడానికి లేదు మీరు ఊరని వీళ్ళేదో టీవీ వాళ్ళు అనేది అర్థమైపోయి పెడతా ఉన్నారు పెడతా ఉన్నప్పుడు స్కూల్ చైర్మన్ కూడా పిలిపించా ఫోన్ చేసి విద్యా కమిటీ చైర్మన్ ఆ అబ్బాయి కూడా వచ్చాడు అన్నా టీచర్ ముందు వంటల దగ్గర పోయాను వంట పాత్రలు చూసే పెడుతుంది ఏమ్మా ఈరోజు ఎంతమంది కొండారు అని అడిగాను టీచర్ గారు 40 మందికి ఇచ్చారు సార్ 40 మంది కొండేశాను ఆ రైట్ మంచిదమ్మా శివరామ కృష్ణ వీడియో తీస్తా ఉన్నాడు ఫోన్తో విద్యా కమిటీ చైర్మన్ వచ్చాడు కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం టీచర్ మేడం గారు ఒక్క నిమిషం అన్నాను వచ్చాను ఏం మేడం గారు ఈరోజు ఎంతమంది మీల్స్ వండి వచ్చారు అన్న 90 మంది కొండావు సార్ అన్నారు వెరీ గుడ్ మంచిది సార్ మంచిది టీచర్ గారు బాగుంది రైస్ కూడా మేము కూడా ముద్దని సార్ బాగుంది టీచర్ గారు అంతా అయిపోయింది అన్ని వీడియో తీస్తా ఉన్నాడు శివరామ కృష్ణ అంతా అయిపోయినాక ఏం మేడం గారు యాప్లో ఎంతమంది నమోదు చేశారు ఈరోజు అన్న ఏం సార్ 110 మంది నమోదు చేశారు కదా ఇక విద్యా కమిటీ చైర్మన్ పిలిచి సార్ ఇందాక వంట మనిషి 90 మంది అని చెప్పింది టీచర్ గారే మీ ముందు 90 మంది అని చెప్పింది ఇప్పుడు యాప్లో 110 మంది అంటుంది జస్ట్ ఒక పావుగంటలోనే 3 ఫిగర్లు వచ్చినాయి ఏది కరెక్ట్ సార్ వీటిలో ఆ వంట పాత్రలు చూస్తే 20 మంది సరిపోయేటట్లేవు ఆ వంట పాత్ర సైజు మరి 40, 90, 110 చీట్లు ఏది కరెక్ట్ ఏం తీర్చారు దీనికి మీ సమాధానం ఏంటారండి అవి ఇక షోరింగ్ ఏం మాట్లాడలేదు ఇక ఫోన్లు తీసుకో ఫోన్ మాట్లాడుకుంటూ తిరుగుతున్నా మమ్మల్ని వదిలేసి నేను పిలిచి నువ్వు ఎవరికైనా ఫోన్ చేసుకో ఇబ్బంది ఏం లేదు ఇక్కడ లోకల్ లీడర్కైనా ఫోన్ చేసుకో ఇబ్బంది ఏం లేదు వాళ్ళు ఎవరైనా కొట్టడానికి వచ్చినా కొట్టుకోవడానికి సిద్ధం ఇబ్బంది ఏం లేదా ఇంకా ఏం మాట్లాడాలి అర్థంగా ఇక వెంటనే ఎంఈఓకి ఫోన్ చేసిన కావాల ఆయన నాకు ఫోన్ చేసి సార్ మీరు ఎవరంటే మేము అంబేద్కర్ టీవీ ఛానల్స్ వచ్చామండి స్టాఫ్ పోతున్నాను ఆయనంటే నాతో మాట్లాడినారు మీతోనే మాట్లాడాలని అనుకున్న అంతలో మీరే చేశారు ఇక్కడ అవతోకలు కనపడి ప్రజాధనం దుర్వినియోగం అవుతా ఉంది మీ పర్యవేక్షణ ఏంటి మీ సమాధానం ఏంటి దీనికి దీని విషయం అంతా నేను వదిలిపెట్టను దీన్ని కంపల్సరీ టెలికాస్ట్ చేస్తాను పేపర్లు ఎక్కిస్తాను ఇంకా ఆ తర్వాత నేను గుంటూరు వచ్చిన తర్వాత కూడా ఆయన మళ్ళీ ఫోన్ చేసి దాదాపు గంటన్నర మాట్లాడు తర్వాత సార్ తెలుసండి సార్కి క్యాండీ గారు ఎన్ని వచ్చేది మరి సార్ కూడా ఫోన్ చేసి బతునాడుకున్న సందర్భంలో హైదరాబాద్కి ఫోన్ చేసి అదొకటి తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య కాలం జరిగిన సుధీర్ మన చైతన్య విషయం చైతన్య కుమార్ అని వినుకొండ గవర్నమెంట్ స్కూల్లో టీచర్ మ్యాథ్స్ టీచర్ అతనికి హెల్త్ బాగాక ప్రాబ్లం అయిపోయి మెడికల్ లీవ్ పెట్టుకున్నాడు సిక్ అయిపోయి బాగా ఇదైపోయి సెలవు పెట్టుకున్నాడు 8 నెలలు తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొని మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళా వెళ్ళిస్తే వాళ్ళు 5-6 నెలలు తిప్పారు జాయినింగ్ లెటర్ తర్వాత లాస్ట్కి నాకు చెప్పారు సమితి స్టేట్ సెక్రటరీని అంబేద్కర్ టీవీ స్టాఫ్ రిపోర్టర్ని ఫలానా వినుకొండ గవర్నమెంట్ బాయ్స్ స్కూల్ హై స్కూల్ మ్యాథ్స్ టీచర్ కొన్నాల చైతన్య కుమార్ గురించి మీతో మాట్లాడాలి సమయం తేదీ మీరు క్యాటన్స్ కలిపి వచ్చి మాట్లాడతారు సార్ వాట్సాప్ మెసేజ్ ఆయన టైము తేదీ ఇచ్చారు వెళ్ళాం వెళ్ళి కూర్చుంటే పిలిచారు కూర్చున్నాం ఇంకేం మాట్లాడలేదు ఎందుకంటే మేము వచ్చిన మేము ఎందుకు వస్తున్నాం ముందే చెప్పాను అని తెలిసిపోయింది అన్ని ఏడి గారిని పిలిపించి ఈ చైతన్య కుమార్ మాస్టర్ గారి ఫైల్ రెడీ చేసేయాలండి కంటే మేము ఎందుకు వచ్చామని చెప్పలేదు ఆయన మీరు ఎందుకు వచ్చి రాయని అడగలేదు విషయం తెలిసిపోయింది కదా ఈ ట్యాగ్ కనపడుతుంది కార్డు మెల్లో చేసి చెప్పింది సార్ 2 డేస్లో అయిపోతుంది సార్ సైన్ చేస్తాను వాళ్ళ దగ్గర ఫైల్ అయిపోతుంది అది కంప్లీట్ చేయడం మళ్ళీ ఆ టీచర్ నేనే ఎంత పెట్టుకుని మళ్ళీ వినుకొండ స్కూల్కి వెళ్ళి అక్కడ ఆ హెచ్ఎం బొల్లపల్లి మండలానికి ఇన్ఛార్జ్ ఎంయూ ఆయన వచ్చిన దాకా నేను కలిసి మాట్లాడి జాయిన్ చేశాను
అంటే ఈ కాదుకున్న పవర్ నాకు అది మిరాకిల్, ఎందుకంటే నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకు అది ఇదేదో బాగా అనిపించింది. నాకు ఏదేం చేయొచ్చు దీన్ని కూడా ఉంటే, ఇప్పుడు నేను ఉద్యమాలే చేశాను దాని కూడా ఇది కూడా ఉంటే కొంచెం పవర్ ఎనర్జీ ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చినట్టుంది అనిపించింది నాకు. కాబట్టి ఇప్పుడు సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్కి నేను చెప్పేది ఉపయోగపడుతుంది, అందుకని మీకు చెప్పింది ఇప్పుడు నేను చెప్పాల్సి వచ్చింది. కాబట్టి దీని ద్వారా మనం మంచి చేయవచ్చు, చెడు కూడా చేయవచ్చు. చెడు మాత్రం చేస్తే మనం మోసం చేసుకున్నట్టే, మన సమాజాన్ని మనం మోసం చేసుకున్నట్టే, మనం ఏదైతే ఒక కాన్సెప్ట్ అనుకున్నామో దాన్ని మనమే తూట్లు పొడుచుకున్నట్టు, అది తెలిసిన మరుక్షణం ఇమీడియట్గా తీసేయటం కాదు కదా, నేనే క్రైమ్ బుక్ చేపిస్తాను, పోలీస్ కేసు పెట్టి ఏదో ఒకటి పరాయించింది. ఆ కెపాసిటీ కూడా నాకుంది, ఆ తెలివితేటలు కూడా నాకుంది, దాంట్లో ఎటువంటి మార్పులు చేపట్టు. నేను మాస్టర్ చెప్పాడు రాజీపడ్డ, నేను ఎక్కడ రాజీపడ్డా, నేను అవసరం లేదు నడిచాను ఒక 10 కిలోమీటర్ పక్క ఊరు పోయి మీటింగ్ చెప్పిపోతాను, నాకు అలవాటు ఉంది, స్కూల్కి తెలుసు నా పద్ధతి, ఇరవై ఏళ్ళ నుంచి పరిచయం నాకు పల్లడి. కాబట్టి ఇప్పుడు మనం కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.